హిస్టరీ అనేది 1993 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున 1500 ప్రారంభించి ఉండే కాపర్ రోల్ వైటల్ రోల్ ఇన్ ద చర్చ్ కాపర్ అనేవాడు సరిగా ఉండాలి సంఘంలో నన్ను ఎవరైనా వచ్చి మీరు ఏ జాతి అని అడిగితే కాపర్ జాతి అని చెప్తారు పాస్టర్ జాతి పాస్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఆశ ఏంటంటే ఒక 30 మంది పాస్టర్ పిలిచి అసలు కాపర్ ఎలా ఉండాలి అని చెప్పాలనేది మా ఆశ ఇలా కాపర్లు కాపర్లుగా ఉండే సంఘాలు ఎలా ఉండొచ్చో ఆలోచించండి ఇలా భారతదేశంలో ప్రతి క్రైస్తుడు నిజ క్రైస్తుడుగా ఉంటే ఎప్పుడో భారతదేశం క్రైస్తవ దేశం అయిపోవాలి క్రైస్తవుడు అనేవాడు అంటే ఎరగించేవాడు తగలబెట్టేవాడు అనే నేను అతని పుస్తకాలు రాశాను మా వీడియోలు 870 వీడియోలు ఇప్పుడు కూడా ఈ వీడియోలు అనేది ఈ 2-3 నెలలకి 1000 వీడియోలు వెళ్ళిపోతాం ప్రపంచానికి వెళ్తాను ఆ వీడియోలు వెక్టర్స్ మినిస్టర్ మీరు చూడొచ్చు నేను ఒక రోజు ప్రసంగం చేస్తే రిలీజ్ చేశాను అది హౌ కెన్ వి రీచ్ ద వరల్డ్ ఎలా ఈ లోకాన్ని మన స్వార్థ ప్రకటించగలం టీవీల ద్వారా ప్రకటిస్తావా అందరికి టీవీలు లేవు ఏ భాషలో ప్రకటిస్తావు ఇంగ్లీష్ లో ప్రకటిస్తావా అన్ని దేశాలు ఇంగ్లీష్ మాట్లాడరు టీవీలు అందరికి వెళ్ళవు రేడియోలు అందరికి వెళ్ళవు అన్ని భాషలు అందరూ వినరు ఇంగ్లీష్ అందరూ మాట్లాడరు తెలుగు అంటే రెండు రాష్ట్రాలు కలిపి మీ పక్కకెళ్తే మీ తెలుగు ఊడికి రాదు ఎలా సువార్త ప్రకటించబడుతుంది ప్రపంచం ఎలా ఉద్యోగం పడుతుంది అంటే నేను ఒక ఫార్ములా చెప్పాను ఏంటంటే ఈచ్ వన్ క్యాచ్ వన్ ఒక్కొక్కడు ఒక్కడు సువార్త చెప్పండి ప్రపంచం ఉద్యోగం పడిపోద్ది మా సంఘంలో అదే చెప్పి మీరు ఒక్కొక్కరు సంఘాన్ని తీసుకురండి సంఘం వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం ఈ వారం 10 మంది ఉండే వచ్చే వారం 20 మంది ఈ 10 మంది రాకపోతే వచ్చే వారి ఆడి 20 మంది రేటు తీసుకొస్తాడు కారణం ఏంటంటే అండి కాపర్ అనే వాడు ఉజ్జింపబడి ఉండాలి ఇలా మా ఆశ ఏంటంటే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీరు మరొకసారి ఉజ్జింపబడాలి కారణం ఏంటంటే సేవ వస్తారు సేవకు ఎలాగో వస్తారండి నాన్న గురి చేయించాడు కొడుకు నడిపించాలని సేవ కోసం కొంతమంది ఫారిన్ ఫండ్స్ వచ్చేస్తున్నాయి ఎవరో సేవ చేయాలని కొంతమంది ఏ పని లేదా పాస్టర్ పని కోసం కూడా ఉంటారు ఆ బాగా ఎరిగి పాస్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ బ్యాచిలర్ థియాలజీ బ్యాచిలర్ డివినిటీ సింగపూర్ డిగ్రీ ఇస్తున్నారు ఎంఏ ఫిలాసఫీ ఉస్మానియా యూనివర్సిటీ 81 సంవత్సరాలు సుదీర్ఘంగా చదివారు 18 పుస్తకాలు రాశారు 14 దేశాలు తిరిగారు సువార్త ప్రకటించుకుంటూ వస్తున్నా ఆ కాపరి ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ చేశాడు ఆ తర్వాత మంచి పేరైంది మంచి ప్రసంగికుడైంది ఒక రోజు నేను ఆయన్ని నాకు మంచి ఫ్రెండ్ ఆయన అసలు సాయంత్రం తయారవుతుంది స్టార్ రోడ్ లో కొట్టుకెళ్తా తీసుకెళ్తా ఏడు కావాలి దీనని సార్ నా దీనా అని అంతా సార్ నేను పిలిచాను సార్ నేను నువ్వు ప్రశ్న సార్ ఏంటంటే ఆ శాంతలో వచ్చారు చెప్పండి అదేమో సార్ చాలా సింపుల్ సార్ కాకినాడలో పని పడినా తిరుగుతున్నాను సార్ మా మాయి వచ్చానండు అరే అక్కడ సెమినార్ ఉంది అందులో గిన్నె ఇవ్వలేరు సార్ ఆ పాస్టర్ ట్రైనింగ్ ఎవరా అని చెప్పాడు ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళందరికీ నా మెసేజ్ నచ్చింది అక్కడి నుంచి నన్ను హైదరాబాద్ పోయి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళి అక్కడ బ్యాచ్లర్ థియాలజీ ట్రైనింగ్ బీడీ చేశానండి ఆ తర్వాత చర్చికి పిలిచారండి పాస్టర్ గారు చేస్తాను అయితే నువ్వు మారు మనసు అనమాట మారు మనసు అంటే ఏదో నాకు తెలియజేసింది అది ఏదో కూడా నాకు తెలియజేసి చాలా జాగ్రత్తగా చెప్తున్నానండి ఆయన కుమారుడు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు కుమారుడు ఈ సంఘంలో ప్రసంగం చేస్తుంటే ఆయన రోడ్ల మీద ఈ విగ్రహాలు ఊరేగింపులు చేస్తుంటే డాన్స్ వేసుకోలే 23 సంవత్సరాలు కుర్రాడు చచ్చిపోయింది యంగ్ బాయ్ ఆ కాపురి ఇంకో 3 నెలల తర్వాత ఆయనే చనిపోయాడు కుటుంబం చల్లా చెదరైపోయింది ఇక్కడికి వచ్చి అందరికీ నేను చెప్తున్నానండి సేవకుడు సిన్సియర్ గా సేవ చేస్తే ఆశీర్వదింపబడతాడు దొంగ పరిచయం చేస్తే ఆయన ఒకటే కదా కుటుంబం కూడా నాశనం అయిపోద్ది అందుచేత ఏమంటున్నాడు మీ అనేక బోధకులు కావద్దు బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుతాం ఇవాళ సేవకుల పరిస్థితి ఎలా ఉందంటే మనుషులు సంతోషపెట్టి బోధలు
రావడుకండి తెల్లవారు 4:30 లేచి ప్రార్థనలు ఉంటారు. ఇవాళ ఇక్కడ రావాలి అయినా సరే ప్రార్థన చేసుకుని రాత్రి 12:30 ఎత్తుకు పడుకోవచ్చు. 1 గంట అయినా 3 అయినా సరే 4:30 మోకాలు పెరుగుతాయి. పంతొమ్మిది మూడో సోదరు అక్టోబర్ 1 తెల్లవారుజాము నా తల్లి గర్భంలో జన్మించి 1972 సంవత్సరం ఫిబ్రవరి 2 సాయంత్రం 7:30 దేశంలో రక్షకుడిగా ప్రభుగా అంగీకరించి ఆవేళ నుంచి వాళ్ళ వరకు తెల్లవారు 4:30 ప్రార్థనలు ఉంటారు. ప్రార్థన లేని రోజు నాకు ఉందని చెప్పాను. ప్రార్థన లేని రోజు మాకు లేదు. కుటుంబ ప్రార్థన ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉంటుంది. స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్. మనం చేస్తున్న కాల అలాంటి అనుభవం ఎవరైనా కాపాడుకుంటే ఎస్ నామంలో మిమ్మల్ని మనం చేస్తున్నాం విజ్ఞాపిస్తాం. అదే పాస్టర్ గారు బీపీ పాస్టర్ రండి అది మాట్లాడతారు పాస్టర్ గారు బీపీ అంటే తెలుసండి బ్లడ్ ప్రెషర్ రక్త పోటు సైన్స్ మ్యాగజైన్ లో రీసెర్చ్ చేసి రాస్తారండి దానికి ఒక బ్రిటిష్ డాక్టర్ ఎవడలో దేవుని ప్రేమ అనుభవం వాడికి వచ్చే మొట్టమొదటి వాడు బీపీ. ఏంటి మీకు ఇష్టం లేని మనిషి పక్కన కూర్చోవడానికి నేను చదువు మీకు బ్లడ్ ప్రెషర్ అవుతుంది ఆరు పక్కనే కూర్చోనంటాం అంతే. ఆ ఫంక్షన్ వస్తే నేను వెళ్ళమంటా ప్రేమ లేని వాడి వచ్చేది బిడ్డని ఎక్కడ తీసేది మెడికల్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మొత్తం అది ఏం చేస్తారని మీ బీపీ పేపర్ లేదు ఆ బీకామ్ చాలా ఎక్కువ ఉందండి బీపీ అని చెప్తారు. నో బీపీ హై బీపీ అమెరికా దేశంలో ఒక విషయం జరిగింది. ఫస్ట్ మినిస్టర్ ఫాదర్ ఒకైనా తిరిగి గారు దొరకడం తెస్తుంటాడు చూడగానే ఆయనకి ఎంత చేసాడు ఇండియా నుంచి వచ్చాడు నన్ను చూడడానికి ఇవన్నీ టెస్టులు ఫ్రీగా చేస్తాను నాకు టెస్ట్ బాగోలేదు గేమ్ టెస్టులు చేస్తారా ఫ్రీగా చేస్తానంటే చేయించేసుకోరండి. ఆ నర్స్ వచ్చి నర్సల మిషన్కి మిషన్ పెట్టి తీసి వెళ్తున్నా చెక్క కాగితం వచ్చింది ఆ కాగితం అంతా దొర చూసానండి. మీకు లాంటి ఆరోగ్యులు లక్షలు ఒకటి ఉంటారండి అయితే ఇప్పుడు ఏంటి నీకు ఎటువంటి భయంకరంగా చూసి చెప్పినా నీకు స్టేబుల్ ఎలా కొడతా ఆహా అని అనవాలి చెప్పి మనం ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఆస్తి రాసుకున్నా ఎత్తున ఎన్ని రోగులు ఏంటి ఆయన వేసుకోవాలి అది కాదు. అండ్ చాలా మంది ఫాస్ట్ సర్జరీ చెప్తారు అలా ఆయా మెంబర్స్ ఉంటారు హాస్పిటల్ అమ్మ నేను రేపు వస్తాను హాస్పిటల్కి కొద్దిగా ఫీట్ అయిపోతుందని చెప్పారు ఆ కొద్దిగా నా దగ్గర చేయించేయమని ఆ రెండు ఫాస్ట్ గా చేయించేసి ఆ ప్రసంగం ఏం చేస్తాడు విశ్వాసంతో మనం ఏదడి నా దేవుడు చేస్తాడు అద్భుతాలు చేస్తాడండి బాబు నర్సమ్మ అనుకుంటుంది నేను ఎక్కడైనా చెప్తున్నాను మా చేసులో చెప్తాను సభ్యులు కూడా అబద్ధాలు చెప్పి ముందు చెప్తాను తీసుకెళ్తాను సభ్యులు ఏరియా ఎట్లండి ఆవిడ శాఖలు ఉన్నాం రోడ్లు చూసే ఉన్నాం ఈ పాస్ట్ ఎవరి అడగండి అతను ఒక్కరికైనా ఈ పాస్ట్ పనికి మళ్ళండి నేను పుస్తకం తీయండి నువ్వు ఎక్కడ జీవిస్తున్నావో ఒకటి సాక్షి ఉన్నారు కాపరిగా ఒక పాస్ట్ గారు వివాదాలు మెసేజ్ చేసి రండి మెసేజ్ పనిచేస్తున్నాడు మెసేజ్ చేసి చెప్పు
అందరూ జీవం పడిపోయారట. హల్లెలూయా హల్లెలూయా అంటున్నారట. ఏం తీసుకొస్తున్నావమ్మా అని అడిగాడు. అయ్యా నువ్వు గుళ్ళో అయ్యా గుళ్ళో ఉంటే మంచిగా మాట్లాడుతున్నావయ్యా, ఇంటికి వస్తే కూతురు మాట్లాడుతున్నావయ్యా, ఇంటికి వస్తే తాగేస్తున్నావయ్యా, అయ్యా ఎంత బాగా మాట్లాడేవయ్యా, వాకి ఎక్కడే ఉండిపోయా అంటుందట. ఆలోచించేయండి, రూపాంతరము అని మాట వినారు అందరికి తెలిసింది. ప్రసంగాలు కూడా కొట్టిస్తుంటారు. రూపాంతరం ఏంటంటే మీ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గొంగల పురుగు సేత. ఎన్ని సార్లు గొంగల పురుగు సేత ఉంటుందండి? ఒకేసారి అవుతుంది. కానీ మన క్రైస్తవులు ఆదివారం చేతా భక్తులుగా, సోమవారం గొంగల పురుగు, ఆదివారం చేతా భక్తులుగా, సోమవారం గొంగల పురుగు. ఎంత మంచిదండి. నేను అనుకుంటానండి మెగాస్టార్లు వీళ్ళు ఎవరు పనిచేయలేదు దగ్గర కాపంగా మీకు ఇలా సగ్గులు గురించి తెలుసు. ఏ అమ్మ దొంగ పొంతురాలు అమ్మకు మైక్ ఇస్తే మైక్ పేరబడిసిన ప్రార్థన చేస్తుంది అండి. మనకు తెలుసు ఇది ఈజీ ఒక కయ్యాలి మనిషిని గొడవలాడే మనిషిని, కానీ మైక్ ఇస్తే పోతురం పోతురాలు ప్రార్థన చేస్తాను. మా అబ్బాయి చెప్తున్నాడు ఇలాంటి దొంగకి ఇప్పుడు ప్రార్థన ఇక్కడే చెప్పి ఏరియా చేపలు ఒక ఏరియా ఉందండి. ఆ ఏరియాలో సాక్షి చేస్తున్నాడు ఆ పాస్టర్ గారు రెండో సారి ప్రార్థన చేస్తే పరిశుద్ధంగా వచ్చేస్తాడండి. అప్పుడు పాస్టర్ దగ్గరికి అనుకుంటుందండి ప్రభు ప్రభుని బట్టి నాకు రెండో సారి దొరికితే పరిశుద్ధాత్మకపోతే సాయంత్రం అని అనుకోవడం అంటాడండి. ఇద్దరు భార్యలు పాస్టర్ గుడికి వెళ్ళకండి, ఆడు గుడికి వెళ్ళొద్దు అని చెప్పండి ప్రజలకి. ఇద్దరు సార్ ఇద్దరు భార్యలు గుడికి రావచ్చు వాక్యం వినొచ్చు, కానీ ఆడి గుడిలో పెద్ద మంచి పోషన్ ఇవ్వండి తాగుబోదు అసలు ఎదగండి. అర్థమైందండి. చర్చ్ లో డిసిప్లిన్ అవసరం. అక్రమము చేయవల్లారా అద్భుతములు చేయలేదా, దెయ్యం వెళ్ళగొట్టలేదా, మాట్లాడారు ఏంటి అలా చూడవుడని మీకు ఎదురైతే ఏం చేస్తారు సార్? అంటే కాళ్ళు తిరిగిపోతుంది ఆడిని ఏసులో పడతారు. అలా మాన్ బోన్ ఏమన్నారండి ఏసులో మీరు ఎవరన్నాకు అక్రమం చేయబడలేదు తెలుపుడు. తెలుగు తర్జుమాలో బైబిల్ తప్పు చేశారండి. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. తెలుగులో తర్జుమా చేశారు కదా మహానుభావుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. దీనికి భక్తి తన్నులు తన్నులై తెలిసారు భయం నహి హై. అసలు ఏంటండి భయం జ్ఞానానికి మూలం అంటే ఈయన భక్తి తగిలించాడు సార్. ఓరు ఈవేళ భక్తి అంత భక్తి అండి ప్రజలకి గుడికి రాగానే వేషధారరా జాగ్రత్తగా కాపుర్లేరా. మీరు అందరు కూడా మళ్ళీ మిమ్మల్ని పర్లోక రాజ్యంలో చూసావు కానీ మీరు వస్తే రాకపోతే మీకు మీరే బాధ్యత. అదే పాస్ గారు రాష్ట్ర నరకానికి వెళ్ళిపోతారా అంటే అనే బుక్ లో గ్రోత్ రాస్తాం. ఒక పెద్ద పాస్టర్ గారు నాకేం చెప్పిండే ఆ చిన్న పాస్టర్ గారు అదో పాస్టర్ బాధ అంటే నాకులో కూడా బిషప్ మరేం చేస్తున్నారు అది చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. బిషప్ లేదు పాస్టర్ లేదు ప్రతి ఒక్కడూ అవసరం నిలబడాలి. మీ చరిత్ర నా చరిత్ర ముగ్గురు తెలుసు అండి. ఒకటి మీకు తెలుసు, రెండు శాతానికి తెలుసు, మీరు దేవుడికి అది వాక్యం చెప్తుందంటే మోసపోకుడు దేవుడు ఎక్కడి నుంచి పడడం మోసాన్ని వేదికిస్తాం అదే కోసం షుడ్ బి కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి. ఈ వాళ్ళు ఇక్కడ ఉన్న మీరు అందరి మీద మనం చేస్తుంది ఏంటంటే వ్యక్తి ఉద్యోగం లేదా కానీ ఆ పని చేయండి.
ఏకోజో ప్రార్థన మిమ్మల్ని బలపరుస్తుంది, కుటుంబాన్ని బలపరుస్తుంది, సంఘాన్ని బలపరుస్తుంది. వాక్యంలో చదివాక ఇంట్రడక్షన్ ఎక్కువసేపు చెప్తాను. లేదా షీట్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ మీ షీట్స్ ఉన్నాయి. దేవుని సేవకుని ప్రత్యేక గుణగణాలు, దేవుని సేవకుని ప్రత్యేక గుణగణాలు మూడు క్యారెక్టర్స్ వాళ్ళు ధ్యానించుకొని మనం ఊహించుకుంటా ఉండి. దేవుని సేవకుల ప్రత్యేక గుణగణాలు, అప్పును ఒప్పుకున్న అవధేయుడైన దేవుని సేవకుడు, అప్పుని ఒప్పుకున్న అవధేయుడైన దేవుని సేవకుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలని, హ్యూమన్ బీయింగ్స్ టు మిస్టేక్స్, అది కాపీ అవ్వచ్చు, సఫిడ్ అవ్వచ్చు, ఎవరైనా తప్పులు అనేది చేస్తారు. నీతివంతుడు ఒక్కడు లేదు, అందరూ పాపలు చేసి దేవుడి నుంచి మహిమని పాపడైపోతున్నారు. నేను ఒక దోవిని బజార్కి వెళ్ళి ఎంచి ఎంచి వంకాయలు తీసుకొని వస్తుంది. ఆ వంకాయలు తీసుకొని వచ్చి కొయ్యడానికి ప్రారంభిస్తుండ్రు. ప్రతి వంకాయలో ఇంకా కూర్చుంది. ఆ వంకాయ ఎంత పారీదవుడి, ఆ కూర్చుని తీసుకోవాలి ఆ వంకాయని అనుకుంటది. ఇవాళ దేవుడు కూడా నీలో నాలుగు కూర్చుని తీసేసి, నీలో ఉన్న నాలుగు బలహీనతలు తీసివేసి మనల్ని ఆయన సరి చేసి వాడుకుంటున్నాడు. ఇవాళ మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మ దగ్గర వాడు నీతి మంతుడు కనుక సమస్తమైన దుర్నీతిని మనం విడిపించి మన పరిశుద్ధులుగా వాడుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధుడే కాదు, నేను ఆయన పరిశుద్ధుడిగా తీర్చిదిద్దాడు. నువ్వు బలవంతుడే కాదు, ఆయన నిన్ను బలవంతుడిగా చేసాడైనా. మోసే తనంతటితో లీడర్ అయిపోదాం అనుకున్నాడు. దేవుడు పిలిచినప్పుడు ఏం చెప్తున్నాడు అండి, నేను సరిగా మాట్లాడలేను అంటున్నాడు. అండి మోసే గురించి రాయబడింది ఏంటంటే, సకల విద్యలను ప్రవీణ్యత కలిగిన వాడు, మాట నేర్పరితనం కలిగిన వాడు మోసే. కానీ దేవుడు పెరిగాని అంటున్నాడు, మీరు మాట్లాడలేమయ్యా అంటున్నాడు. మా మోసే ఏమంటున్నాడండి, నేను నేర్పండి నేర్పుకునేవాడిని. ఇవాళ ఆలోచించండి, ఇవాళ ప్రపంచంలో ఎంత పెద్ద సేవకుడైన వాడు హీరోయే, సోమల హీరో. గాడ్ మేడ్ హీరోస్ యాజ్ అ హీరో. ఆయన రాసిన పద్దెనిమిది పుస్తకంలో హీరోస్ ఆఫ్ క్రాస్ అని రాసేదండి. ఎనిమిది భద్ర 11వ అధ్యాయంలో వాళ్ళ గురించి ప్రస్తావిస్తాడు. వాళ్ళు వరి చర్మను కట్టుకొని కొండగుల తిరిగి రాళ్లతో కొట్టబడి రంపలతో భయపడి అతి వారికి లోకము యోగ్యమైనది కాదు. శిలువ వీరులనేవాడు లోక ఆధిక్యతలు కోరుకునేవాడు కాదు. ఇవాళ మనం యోహాను గారి గురించి గొప్పగా చెప్తాం, బాప్టిస్ట్ నుంచి యోహాన్ అంటే గ్రేట్ మ్యాన్ అని చెప్తుంది. కానీ అదాలు ఆయన కూడా డిజిగ్నేషన్ ఏంటంటే ఒక పిచ్చోడు, నెడుగురు తింటాడు, అడిగితే తాగుతాడు, ఈజ్ అ గ్రేట్ మ్యాన్. కనుక దేవుని సేవకులు తప్పులు చేస్తారు, తప్పుని సరిదిద్దుకుని సేవకుడే గొప్పవాడండి. నేను మొట్టమొదటిగా 4:30 గంటలకు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటి నేను చేసే ఫస్ట్ చాప్టర్ ఏంటంటే, 24 గంటలు ఎవరికైనా బాధపెట్టారా, 24 గంటలు ఎవరికైనా అనుకుని మాట్లాడారా, 24 గంటలు ఆయన తప్పు చేసిన నన్ను పరీక్ష చేసుకుందా, నన్ను నేను సరి చేసుకున్న తర్వాత క్షమాపణ అడిగిన తర్వాత నా రూమ్ అంతా దేవుని మహిమ చూసేదండి. దేవుని మహిమ వస్తే నేను ప్రార్థన చేస్తుంటే నేను ఎలా తేలుతున్నట్టు కనిపిస్తుంటుంది అండి. అండ్ వాటి గారు సంగతి మాట్లాడుతుంది నువ్వు మెదడు నా తోచిందండి. అండ్ ప్రార్థన ఆత్మలో చేసినప్పుడండి, ఆత్మ తానే చెప్ప సత్యము కానీ ముందులతో మీ పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. ఆఖరిలో లోతైన అనుభవంలోకి వెళ్తేనండి మీరు ఆ ప్రార్థన చేయకపోలేరు. మీరు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ యూ. ప్రార్థన చేసిన దేవుని సన్నిధి అంటుంటే దేవుడు నాతో మాట్లాడుతుంటాడండి. ఇలాగే బోధన చేస్తున్నాను మీరు నెట్లో విన ప్రభుని అడుగుతాను, ప్రభు ఎందుకు ఈ మాట చెప్పబడ్డది, కమర్షియల్ బైబిల్ అని చెప్పారు, కమర్షియల్ బైబిల్ దగ్గరలోనే లేదు కదా, వాట్ ఈస్ దిస్ కమర్షియల్ బైబిల్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ. దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేపటి దినాన్ని 14వ అధ్యాయంలో 14:20 వరకు చెప్తానండి. దాంట్లో రెండు విషయాలు ఆయన పడవలు పట్టుకొని యేసు ప్రభు గారి మరి వేరే పదవి వచ్చి మళ్ళీ కడవలు పట్టు ప్రభు అడిగి, వాట్ ఈస్ దిస్ ట్రూ. చాలా మంది ముందు ప్రసంగాలు చేసిన వాళ్ళ గురించి అవి విన్న తర్వాత అయ్యో వాళ్ళు ఇంకా తెలియకుండా ప్రసంగాలు చేశారని బాధపడ్డారు. పెద్దవాళ్ళు మళ్ళారు
ప్రభువు అడుగుతానండి, ప్రభు మనం నేర్పిస్తాడు, మాట్లాడుతూ మాట్లాడండి ప్రభు మనతో. మాట్లాడే దేవుడైనా దేవుడు దేవుడు మనతో మాట్లాడతాడండి. స్నేహితులు వల్ల సంభాషించాడు మనుషులతో. అటువంటి అనుభవాన్ని మనం వెళ్ళాలి. ఎప్పుడైతే అంటే నీ తప్పు తప్పుకుంటుంది అన్నదు వచ్చిన పర్వాలేదండి. రోగం వల్ల అదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, కోవిడ్ దగ్గరికి వెళ్ళండి, సరి చేసుకోండి. 2% నాకు రోగం సంభవించింది ప్రభువా, ఎక్కడ నేను సరి చేసుకోవాలని ప్రభువుని అడిగాడు. కానీ రోగం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇవాళ ఎంత పరిస్థితి అండి, నీకు ఏ రోగాలు కూడా వాడు అంటుకట్టి మొత్తం ఇల్లు అమ్ముకునేలా చేస్తాడు. ఇవాళ డాక్టర్ బ్రదర్కి వెళ్ళండి, వార్తలు అభివృద్ధి చెందినప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. తప్పుని ఎవడు తప్పుకుంటాడో వాడు రాశిని అయిపోతాడండి. దావీదు గురించి చక్కని మాట రాయబడుతుందండి, దావీదు తప్పుని తప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టి చిక్కుపడాల్సింది మన లేదు. నీకు నేను సభ్యులతో చెప్పని చెప్పండి, ప్రభుతో చెప్పండి, ప్రభువాన్ని నేను ఇలా తప్పు చేశాను, నన్ను క్షమించినాయని అడగండి దేవుణ్ణి. నేను దేవుడు బలపరిస్తే ఒకసారి నేను చూస్తామండి. జోనా మీకు తెలుసు, జోనా అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా దయగలవాడు. అందులో 2 వచనాలు చదువుదండి. యోనా 1:10 చదువుతాని, చూడండి తప్పు తెలుసుకున్నాడైనా 10వ వచనం చదువుదాలి. కాపరిగా నన్ను బట్టే నా భార్యకి ప్రాబ్లం వచ్చింది, నన్ను బట్టే నా బిడ్డలు బాధలు పడుతున్నావు చెప్పగలవా నువ్వు? నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చింది. ఇవాళ ధ్యానించినది దట్ ఇస్ ఓన్లీ ద వన్ థింగ్ విల్ షేర్. చాలా గొప్ప సేవకుడు, దేవుని చేత ఏర్పరచబడ్డవాడు. దేవుడు ఏమో సిని వేయాలంటే మారిపోతాడు దర్శించి పట్టబడ్డాడు. ఇవన్నీ ఇవాళ తప్పుని ఎంత సీట్గా కౌంట్ చేసి చెప్తామండి. నేను అలాగ అనుకోలేదు, అలా జరిగింది. తప్పుని ఎవరు ఒప్పుకుంటారు? చిన్నపిల్లలు కూడా ఒప్పుకోరు తప్పుని. తప్పుని ఒప్పుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు, తప్పుని ఒప్పుకున్న వాడే నిజమైన సేవకుడు. హి డిడ్ మిస్టేక్, నేనే నా వల్లే దానికి జరిగింది. ఇవన్నీ ఆలోచించండి. ఒక కాపరి త్రాగు పోతుకుంటే వాడు సంఘానికి ఆటంకమనే ఉంటాడు, సంఘం యొక్క అభివృద్ధికి వాడు ఆటంకం పడుతుంది. ఒక కాపరి వ్యభిచారిగా ఉంటే వాడు వల్ల సంఘం ఆటంకపడుతుంది. దట్ ఈస్ ద రీజన్ పాస్టర్స్ రోల్ ఇస్ ద వైటల్ రోల్ ఇన్ ద చర్చ్. కాపరి ఉజ్జింపుతో ఉంటే సంఘం ఉజ్జింపు పడుతుంది. ఆ చర్చ్ మొక్క సాక్ష్యాలు చెప్పండి. వాళ్ళు చెప్తుంటే నేను ఆనందించండి, రిజాయిస్. అందరూ సాక్ష్యం చెప్తున్నారు, పాస్టర్ గారు చెప్పినట్టుగా నేను వేకుఫ్ జానల్ ఎక్స్ ప్రార్థన చేస్తున్నా, వేకుఫ్ జానల్ ఎక్స్ లో ఎంత ఆనందం అండి. నీ సంఘం ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతున్నది ఆనందం కంటే గొప్ప ఆనందం మనకేముంది? అవుగా రాస్తున్నాడు, మీరేనా పత్రికలు కాదా, నా బిడ్డలు విశ్వాసం ఎదుగుతున్నారని ఆనందం కంటే నాకు అధిక ఆనందం ఏది? ఆలోచించండి. తప్పుని ఒప్పుకునే సేవకులుగా మనం ఉండాలి. సంఘం ముందు ఒప్పుకోమని చెప్పట్లేదు, ఎవరు లేదండి. మోక్తిగానే మోకరించి ప్రార్థించాడు, ప్రభు అనే పరిపోర్ చేశాను చెప్పి. ఎంత పాపినైనా చేర్చుకునే దేవుడే బెస్ట్ దేవుడు. హైదరాబాద్ లో హరిశర్మ క్రైస్తవ కన్సర్ హరిశక్తిని మాట చెప్పాడండి, ఆపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు క్రీస్తు. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు క్రీస్తు. పాపాన్ని ప్రేమిస్తాడు, పాపిని ద్వేషిస్తాడు ఆనందం. పాపాన్ని ప్రేమిస్తాడు, పాపిని ద్వేషిస్తాడు. చెక్ అవర్ సెల్ఫ్. నాకు నా జీవితంలో నాకు ఇష్టం లేదు, ఎవరైనా వచ్చి నాకు ఎలా చెప్పడం నాకు ఇష్టం ఉండదండి. నన్ను నేను వెంటనే సరి చేసుకున్నాను. చిన్న బిడ్డ తక్షణంగా నేను గట్టిగా మాట్లాడినా చిన్న బిడ్డకి వెళ్ళి క్షమాపణ అడుగుతాను. నా మనవరాలు చిన్న బిడ్డ ఒకసారి గెలిచినట్టుకోండి, వైట్ ఆఫ్ యా భయం షార్టింగ్ నాకు సారీ తెలియండి, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అంటుంది. బాధ అట్
don't hesitate to say sorry for a little girl. And the pastor mandi inta mandi kaavalu pastor pottulu unnarandi enta mandi pastor pastor lekka jeevulu unnarandi ఎప్పుడైనా పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరు లేని కూడా అమ్మా తప్పమ్మా నేను అలా మాట్లాడుకుని ఉంటే బాగుండేది క్షమించని అడిగారా కాప పాస్టర్ని ఆలోచన చేయండి యోనా జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే భక్తుని ఒప్పుకున్న సేవకుడు అందువల్ల ఘనంగా మారబడ్డాడు నెక్కచ్చు అందులో ఏంటంటేనండి సామాన్యమైన దైవ సేవకుడు దేవుని శక్తితో వాడబడ్డాడు An ordinary man utilized with the mighty ring. They put Japan in a new high areas to the doctor there, a doctor in a rose, a message here today. Sir, my breakfast is rendered here. A pop challenge, you know. What a party did you get at the road? After the study, he delivered Saturday. Another 5 years, and a rose guy opened the place. సరే చాలా పైకి వచ్చారు సార్ ఇడు ఫేస్లో ఒక హలో సార్ చాలా అభివృద్ధి చెందాడు ఎవరికైనా సార్ ఇడు ఎక్కువ వాడుతారు సార్ అని కానీ ఆ ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఏంటండి మరి సొంత విమానం కొనుక్కొని ఈ స్టేజ్కి వెళ్ళిపోయాడు సార్ ఎంత నేను పెద్ద లెవెల్కి వెళ్ళాడండి ఇవాళ అక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఆయన ఇలా టీవీలో కనిపించి కానీ అంత గౌపడ్డు జోకర్ వచ్చాడరా జోకర్ వచ్చాడరా డౌట్ ఉంది What is the reason? Avatya Grandam, not Chalistman Grandam. There will be a question on the Vakatya. At the Vashnalu, Amadguri Jitta, Amiguri Jitta, Nigina Vashnalu, Amadguri Jitta, Esha, Yakovi, Eromi, Israel. You know me, I'm the funny one of you, too. And all of us will suck a matter of the day, and then you are awesome matter of the Burdua. ఎన్నో ఆకాలంలోని కోసేస్తాడంటాడు ఏదో మీ అంత దౌర్భాగ్యులు అంటే ఆ ఏదో మీ క్యాపిటల్ ఏంటంటే పెట్రోస్ పెట్రోస్ కొండల పక్కన అనమాట పెట్రోస్ అంటే కొండ అంద అక్కడ మీద నుండి ఆ తమ్ముళ్ళు ఆ చంద్రుల్లో శత్రువులు చెప్పి చెప్తున్నాడు మా తమ్ముడు అక్కడ కాకుండా మా తమ్ముడిని పట్టుకొని చేయండి అని చెప్తుంటారు దేవుడికి ఇష్టం లేనిది ఏంటంటే అహంకారం ఆహంకారం నేను ఎదిరిస్తున్నాను అంటున్నాడండి ఏ ప్రార్థన అంటున్నాడండి ఎవడు నా స్వరము విని తీరుడై గురుకుశుడో వాడి ఏ ప్రార్థన వింటాడు అంటే నేను ప్రార్థన చేస్తున్నాడు చిన్న పిల్లలకి ఏడ్చి ప్రార్థన చేస్తానండి ఏడ్చి ప్రార్థన చేయాలి అండి ధైర్యంగా నేను చెప్తాను నేను నా భార్య ఎలా ఉందంటే నన్ను పట్టే నా కుమారుడు ఎలా ఉన్నాడంటే నా ప్రార్థన బట్టే నా కోడలు ఎలా ఉందంటే నా ప్రార్థన బట్టే నా మనవాడు ఎలా ఉన్నాడంటే నా ప్రార్థన బట్టే నా మనవాళ్ళు మేము డాక్టర్ గారికి వెళ్ళవండి God is protecting us. Devudu ninnu kaapaadutadu. Israel ninnu kaapaadu vaadu. Neeku accident ayindi appudu cheyandi. Nee devudu purukutunnadu appu anamata. Evadanna charvechu. Evadanna pastor garu. Neenu alla pastor garu cheppi vinnanandi. Israel kaapaadu vaadu kulugudu nadaru nee devudu purukutunnada ani adugutadu. Appudu yesu prabhu vachu yadu aaradhisthunava. Purukutunna devudu aaradhisthunava. Pastor garu maarpu vachindi. ఎలా పొందాడు ఏంటండి ఆ దేవుడిని పడుకోబెట్టే పాత పాయింట్స్ వస్తున్నాడట ఆ పాత పాయింట్స్ వస్తుంటే ఆ ప్రసంగ రోడ్డు పక్కన ప్రసంగ ఆ పాస్ట్ అప్పుడు చెప్తున్నాడు ఇస్రాయేల్ని కాపాడు పడుకుంటాడు లేదా ఎప్పుడైనా మా దేవుడు పడుకోలేదు ఇంటి పలకడం నిద్రపోడట ఏంటి ఆగి ప్రసంగం తెలియక సార్ మా దేవుడి గారు పడుకోబెట్టి వచ్చాను సార్ మళ్ళీ నేను తెల్లారెళ్ళి వాయిద్యాలు వెంటనే నేను నెగడండి నేను ఈ దేవుడు సార్ రాత్రి పడుకోడు పోడట చెప్పండి సార్ సజీవుడైన దేవుణ్ణి అందించే సజీవమైన సాక్షిగా మనం ఉండాలండి నువ్వు తండ్రి గాను తాకుతాడు పనికి మనం అడుగుంటే యేసు గురించి చెప్పలేము ఎవరికి కూడా యేసు ప్రభు గురించి చెప్పాలంటే యేసు ప్రభు కలిగి ఉండాలి తెలుసుకోండి కమ్యూనిస్టులు తెలుసు యేసు ప్రభు గురించి రేపు వాదులకు తెలుసు యేసు ప్రభు గురించి యేసు ప్రభుని కలిగి ఉండాలి చెప్తున్నాడు ఇక్కడ చూడండి సామాన్యమైన వాడిని దేవుడు బలంగా వాడుకున్నాడట ఆయన ఎవరండి ఆమోస్ గారండి ఆమోస్ అనే మాటకి అర్థుడిని తీసుకువెళ్ళడానికి దేవుడి చేత భరించబడినది ఆమోస్ 7:14 అందుకు ఆమోస్ చేత ఇలాగ అంటున్నాడు
నేను ప్రవక్తలుగాను ప్రవక్త శిష్యులుగాను అసలు కాపురిని పదిహేను కూర్చుందురా యోహోవనని పిలిచి పోయి నా జల్ల విశ్రేలికి ఎందుకు ఆమోషి మాట చెప్పాడండి తగ్గించుకోవడం కాదు మరి ప్రభుత్వాలు పేదలు నిందిస్తున్నారు రౌడిజం చేస్తున్నారు అని వెళ్ళి చెప్తే చెప్ప సరి అయ్యోమ్మి తన స్థితి కూడా చెప్తున్నాడు ఇక్కడ కూర్చున్న సేవలు అందరూ మీకు చెప్తున్నారండి జాగ్రత్త నా మాట గోధుమ గింజ చాప నేరవాది కొత్తగానే ఉంటుంది అది చచ్చినట్లయితే బాగా బలిస్తుంది అకాల అహంకారం ఉండేది ఏదైనా సాంప్రదాలు చదువుకున్నా ఇంగ్లీష్ అనారోగ్యంగా మాట్లాడగలను మంచిగా బాగు చేయగలను అహంకారం 2000 సంవత్సరం వచ్చింది కష్ట క్లిష్ట పరిస్థితి ఉన్న ఇల్లు అమ్ముకునే సమయం వచ్చింది నాకు ప్రార్థన చేస్తున్నా ప్రభువా వింటున్నావా నా ప్రార్థన 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాను 3వ రోజు ప్రభు నాతో మాట్లాడు నాతో నీకేం తెలుసు 4 డిగ్రీలు ఉన్నాయి కదా ప్రభువా డిగ్రీ నాకు వచ్చి ప్రభువా డిగ్రీ పనే లేదు ప్రభు ఈసారి అక్కడ డిగ్రీలు మనం చేయకూడదు ప్రభు ఇంగ్లీష్ బాగా వచ్చింది నాకే ఇంగ్లీష్ వచ్చింది ప్రభు ఇంగ్లీష్ ఎవరికి బాగలేదు ప్రభు ప్రపంచంలో నాకు రాదు ప్రభు అని చెప్పి నువ్వు మంచి ప్రసంగికుడు కదరా బాబు నాకు అసలు ప్రసంగం లేదా బాబు అని చెప్పింది మరి నేను ఇంకేం గొప్పలు బాబు ఏ గొప్పలు లేవు నన్ను కాపాడిన అయినా ఇప్పుడు నాకు నచ్చేవరా ఇప్పుడు నాకు నచ్చే బాగాడేది నిజంగా మీరు నమ్మరు అదాల నా అవసరం 5 లక్షలు ఎప్పుడైతే నేను ఆయన దగ్గర హృదయం పగలు కొట్టుకుని ఇచ్చాను 50 లక్షలు నాకు ఇచ్చాడు దేవుడు అదాల ఇస్రాయేలును కాపాడు దేవుడు పిలుపులో నిద్రపోయి పనికి మాలిన వాడు ఎంత గొప్ప ఎదురు దీనులలో దరిద్రుల్లో నీటెక్కడ కూర్చోబెట్టి ప్రధానులతో అధికారులతో కూర్చోబెట్టి అందరూ అలా బాధ చేసి అలా చేయలేదు నా బాబుని రివర్స్ చెప్తారు బాగా ఏం అలా చెప్తారంటే ప్రధానుల దగ్గర కూర్చున్న నిన్ను దేవుడు గంట గొప్పది దూషిస్తాడు జాగ్రత్త భయముతో వనకుతో మన రక్షణ కొనసాగించు ఎప్పుడైతే భయం ఉందో తప్పు చేయదు ఎప్పుడైతే భయం ఉందో తప్పు మార్గాలకి వెళ్ళదు ఎప్పుడైతే భయం ఉందో తప్పు స్నేహాలు చేయదు ఎప్పుడైతే భయం ఉందో జాగ్రత్తగా ఉంటావు అన్ని పోలీసు వాళ్ళు తక్కువ ప్రజలు ఎక్కువ కానీ పోలీసు వాళ్ళు అంటే మన భక్తి ఏంటండి భక్తి నో భక్తి అయ్యో పోలీసు అంటే భయం ఉంటేనే మన క్రమశిక్షణగా ఉంటామండి దేవుడు అంటే భయం ఉంటేనే నువ్వు క్రమశిక్షణగా ఉంటావు తప్ప దైవ భయం లేని వాడిని ఎవడు బాగు చేయలేడు ఎవడు బాగు చేయలేడు సో రేటు ఉండాలండి నువ్వు సామాన్యమైన ఉండదే కానీ గాడ్ జీసస్ మైండ్ మ్యాన్ నువ్వు సామాన్య స్థితిలో ఉన్నావు కానీ దేవుడు నేను బలమైన సాధనంగా వాడుకుంటున్నాను నిజం లేకపోవచ్చు బలంగా వాడుకుంటున్నాను ఆస్తి లేకపోవచ్చు బలంగా వాడుకుంటున్నాను ఒక సేవకుడు వచ్చినా చెప్తున్నాడండి ఒక సేవకుడు గురించి ఆయన బాగా సంపాదించుకున్నాడు సార్ నేను అంత సంపాదించుకున్నాక ఆలోచించాను సార్ అది చూడతండి దయచేసి చూడకండి దయచేసి సంపాదన మనసే పెట్టుకోండి డబ్బు వైపు మనసే పెట్టుకోండి 40 సంవత్సరాలు 6 లక్షల మంది పోషించలేదు దేవుడు అసలు పడైపోలేదు చెప్పులు అరిగిపోలేదు మాసం కాదండి మాసం ఇస్రాయేలుని పోషించిన దేవుడు నీ కుటుంబాన్ని పోషించలేడా నీ బిడ్డలను ఆదరించలేడా నా తెలుసు పాస్టర్ ఎంత బాధపడతాడు సరైన పట్లు చేయలేక సరైన బళ్ళు చదివించలేక సరైన ఫీజులు కట్టుకోలేక తెలుసు నీ బాధపడతాను నాకు తెలుసు నేను అనుభవించానా బాధ ప్రభు నీ కారడిగానే ప్రభు చిన్న బాక్సగ్లు ఇవ్వ ప్రభు అని ప్రార్థన చేసేది ఉన్నారు ఐ నో యువర్ నీడ్స్ కానీ మీ దేవుడు నాకు చూసారా గొప్ప దేవుడు మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యంతంగా ఇచ్చే దేవుడు ఎప్పుడండి నామకంగా నువ్వు సేవ చేసినప్పుడు నేను మోసం చేసుకోవద్దు దేవుడిని మోసం చేయద్దు దేవుడిని మోసం చేయలేదు లాస్ట్ అండి ఊగింపు దేవుని సేవకుడు బొంకి పశ్చాత్తాపడ్డాడు బొంకి పశ్చాత్తాపడ్డాడు మా ఊహించు వెదరిగో రియలైజేషన్
రియలైజేషన్ రిపెంటెన్స్ తెలుసుకునే కరెక్ట్ మాట. యోగా తప్పు చేశానని రియలైజ్ చేయడు, నేను తప్పు చేశాను. పేతురు పశ్చాత్తాపడ్డాడు, యోగా చేసిన తప్పు పేతురు చేసిన తప్పు రెండు ఒకటే. ఎవరో తెలియదు అని అంత సీక్రెట్ గా చేసిడు వాడు. అందరి మధ్యలో ఎవరో తెలియదు తెలిసి సేవకుడికి పశ్చాత్తాపం ఉండాలండి. పశ్చాత్తాపం ఉండాలి సేవకుడు. రైల్వే చేస్తుంది కాదు, తలతిట్టుగా మాట్లాడడం కాదు, తలతిరిసిగా మాట్లాడడం కాదు. చిన్న పిల్లల హృదయ పగలు కొట్టుకున్నాడు. మీ భార్య గురించి చేసి ప్రార్థన చేయండి, మీ పిల్లల గురించి చేసి ప్రార్థన చేయండి, మీ సంఘాన్ని గురించి చేసి ప్రార్థన చేయండి. అద్భుతాలు మీ జీవితంలో దేవుడు చేస్తున్నాడు. ఇవాళ పవన్ ఏంటని మీరు అడిగారా? లైన్ ఇస్ మై పవర్. మీ బలహీనత ఏంటి పాస్టర్ అని అడిగారా? ప్రేమించడం నా బలహీనత. పని పనులను కూడా ప్రేమిస్తానండి, వేదవలను కూడా ప్రేమిస్తాను. అడుక్కున్నాడు కాదు ఆపి అది పలకరించి ఆడికి సహాయం చేస్తాను. ఏదో వెళ్ళి వెళ్తాను, వాటితో కూర్చొని వాడితో సహవాసం చేస్తాను. నేను దీనాన్ని చాలా సీరియస్ గా ఆలోచిస్తాను. యేసు ప్రభు గారు కన్నీళ్ళు ఏ రోజు ఇంట్లో ఉంటున్నారు కదా, ఏ రోజు ఇంట్లో గుడిసెడ్డు నేర్చుకుని ఉంటారు. ఏం చేస్తున్నారు? గుడిగెట్టి పెద్ద కమిటీ ఏర్పాటు చేసి లైన్లు ఏర్పాటు చేసి అందరూ దర్శనానికి ఇలా చూసి వెళ్ళిపోయాడు. పంత ఫీజు ఒప్పుకోడానికి పంత ఫీజు స్వస్థత పంత ఫీజు ఎంత బిజినెస్ చేసి ఉండేవాడు. ఏదో ఈ సంగతి యేసుప్రభు గారు తెలిసి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని తెలియనా పసులు పొట్టలకి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ తిరుగుతున్నాడండి? వ్యవసాయుల మధ్య, బంగారు మధ్య, పనికి మనుషుల మధ్య తిరుగుతున్నాడు. అధికారి తిరిగలేదు. ఎవరు గమనించండి, సేపడు ఏంటంటే బౌన్సర్స్ ఉండాలని వెనుకా సేపడు వెనుక సేపడు బౌన్సర్స్ ఎందుకండి అవసరం ఆ సేపడికి? అసలు గొప్ప సేపడు అని ఆడే చెప్పుకుంటున్నాడు. విశాఖపట్నంలో క్రిస్టియన్ కమిషనర్ ఉండేవారు. ఒక రోజు ఆయన కలిసి మాట్లాడుతుంటే పాస్టర్ గారు మీరని సేపలు అందరినీ తెలిసండి, ఆడే సేపడు అండి, ఆడు వస్తే సీఎం నుంచి నా ఫోన్ వచ్చేస్తుంది అండి. ఆయన క్యామరా పెట్టలేదు, దైవ సేపడే క్యామరా పెట్టలేదు అండి. దైవ సేపడికి 847 గన్ పట్టుకుని బాడీ గార్డ్స్ అవును చూసా, యేసుప్రభు గారి బాడీ గార్డ్స్ ఉన్నారా? దట్ ఈస్ ద రీజన్ పీపుల్ రిజెక్టెడ్ జీసస్. ఆ కారణం చెప్పి యేసుప్రభు తిరస్కరించారు. లోకము నన్ను అంగీకరించలేదు, మిమ్మల్ని కూడా. లోకం నన్ను తిరస్కరించింది, మిమ్మల్ని కూడా. నాకెవడన్నా తిరిగితే గొప్ప ఆనందం అండి. నాకు ఎవడైనా చెడ్డ మాట్లాడితే గొప్ప ఆనందం. శ్రమ వస్తే ఇంకా ఆనందం. నాకు శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలిగి జరిగి కష్టం రాగానే గతంలో ప్రార్థన అరగంట పీల్చేస్తాను. కష్టం రాగానే దేవుడు ఇంకెక్కువ సహవాసం చేస్తాను. ట్రై చేసి చూడండి, మీ వీధిలో ఎవరికైనా 1000 రూపాయలు ఇచ్చారు కష్టాలని ఏడుసారి తిట్టి కనిపిస్తారు. ఏడుసారి డబ్బులు ఇచ్చిన ఎవరికైతే మిమ్మల్ని అలాంటి అనవసరంగా మిమ్మల్ని తింటుంది. ఎంత ఆశీర్వాదం మీకు అది, ఎంత ఆశీర్వాదం అండి. చెక్ యువర్ సెల్ఫ్, పశ్చాత్తాపం పడండి, సరి చేసుకోండి, కరెక్ట్ చేయబడండి. ఇందాకే చెప్పారు మొదట్లోనే, మిమ్మల్ని మళ్ళీ పర్లోకాద్యులనే చూస్తారు. ఒకవేళ మీరు వస్తే నేను గ్యారెంటీ నా పాలు అంటాడు పర్లోకరాజ్యం తెలియదు. ఆదివారం ప్రకటన గదిలో చెప్తున్నా, చెప్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గర ఆ అబ్బాయి చెప్పాడు, శనివారం నువ్వు త్వరలో నా స్వరం వినవు, త్వరలో నన్ను చూడవిట అని చెప్పాడు. ఆ ఊరుకుంటాడు అరగంటలు నీకేం అవ్వచ్చు. నాకు ఒక విషయం దేవుడు ఇచ్చాడండి, రాయచూర్లో ఎత్తబడతానని నిశ్చయ దేవుడు నాకు ఇచ్చాడు. ప్రభు మధ్యాకాశం కూర్చో ఎత్తబడతాను, మనలో చూడమనే నిశ్చయం నాకు. ఒక దేవుడు పిలిపిస్తే ఎందుకు నేను రెడీ కూడా నా మట్టి బ్రతుకుదా క్రీస్తు చాలా రాము. ఏం చేస్తావు అండి వీడు బతికి? అండి మీకు 100 ఎకరాలు ఇచ్చేసాను, 1000 ఎకరాలు ఏం చేస్తాను? ఏం డబ్బులు చచ్చిపోతే 1000 ఎకరాలు ఏమన్నా వెళ్తాడు అని కదలా, ఆ బ్యాంక్ అకౌంట్ వెళ్తాడు ఎందుకు అసలు? ఏం వెళ్ళమండి, తెలియదు. సేపల గురించి నాకు పాత్ర ఉందండి, సేపల గురించి కన్నీటి ప్రార్థన చేస్తున్నా. ప్రతి సేపడు మారు మనసుకు ఉండాలండి. నిజమైన సేపడు డబ్బు చేయించాడు, డబ్బులకి నిజమైన సేపడు డబ్బులు చేసుకో మాట్లాడండి. మా చేసిలో డబ్బులు చేసి ప్రసంగా
కష్టపడి సోట రక్తం కట్టి సంపాదిస్తున్న ఐదు నాకు ఇచ్చేస్తున్న ఇవ్వద్దు, ఎవరికి కూడా అది వేరు, నాకు మాత్రం ఇవ్వద్దు అని చెప్పి క్రిస్మస్ ఫంక్షన్కి వెళ్ళింది మా విలేజ్. ఒక అమ్మాయి వచ్చింది, అప్పుడే దుబాయ్ నుంచి అక్కడి నుంచి వచ్చి, పాస్టర్ గారండి ఈ విలేజ్ కి ఈ క్రిస్మస్ 50,000 ఇచ్చానండి, నెక్స్ట్ క్రిస్మస్ కి సిగ్నేచర్స్ కి 50,000 ఇస్తాను, 50,000 కదా 50,000 కూడా ఇవ్వద్దు అని చెప్పి. ఏమండి పాస్ గారు అండి, అమ్మ మీద డాక్టర్లో ఎంత కష్టపడి పనిచేస్తున్నా తెలుసు పాప, మీ చాలా రక్తంగా కాచి పనిచేస్తారు, మీ డబ్బులు దొంగల నుంచి కాపాడి కాదు, దేవుడితో ఫంక్షన్ జరగాల డబ్బులు ఇస్తాడు వెళ్ళి, దేవుడు డబ్బులు ఇస్తాను టీవీలోకి వెళ్ళి, టీవీలో అడుక్కోలేదు కదా నేను పంపించాడు దేవుడు, ఆ గాడ్ ఇస్ నాట్ ఎ బెగర్, గాడ్ గివ్స్ మనీ గాడ్ గివ్స్ ఇన్ ద టీవీ, దేవుడు డబ్బు ఇచ్చిన పని చేయలేదు, ఇంకా కూర్చోండి ఎవరు పోలేదండి, మీ పని కాదు దేవుడు పోలేదు, నేను చేస్తాను లేదా చేయను, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి మీ దగ్గరకు వచ్చాను, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చేస్తాను, దేవుడు నాకు ఏమొచ్చాను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాను. ఆలోచన తీసుకుని రండి, ఈ మూడు విషయాలు మనసులో పెట్టుకోండి, చిన్నవాళ్ళు అనుకోకండి దేవుడు మీరు వాడుకుంటుడు, మూడోది ఏంటండి అశ్వత్థాలు కూర్చొని ప్రార్థన చేస్తాను, ఇక్కడేదో మేము వచ్చి మమ్మల్ని ప్రాసెస్ చేసుకుని వెళ్ళిపోయి రాలేదు, ఏదో సరదా మేము ఇక్కడికి రాలేదు, ఒక మంటతో వచ్చారు సహోదరులు, ఆ మంట మీకు కలగాలి, మా బాధ మీకు ఉండాలి, నశించిన ఆత్మల కొరకు వేదన మీకు ఉండాలని చెప్పడానికి వచ్చాను. ఒకవేళ ఈ గడి వరకు ప్రార్థన జీవితం లేదా నో ప్రాబ్లం, రేపటి నుంచి లేకుండా ప్రార్థన చేయండి, ఒకవేళ ఇంకా మీలో సరి చేసుకోవాల్సిన ఉన్నాయా, ఈనాడు ప్రభు సంకల్పం విడిచిపెట్టండి, మీరు మారాలనుకుంటే మారలేరు, ప్రభు దగ్గరికి వస్తే మారుతారు, ప్రభుని అడగండి ప్రభు నాతో మాట్లాడలేయా నిజమేనయ్యా, నేను సేవకొచ్చినప్పుడు ఒక మంది అగ్నిలా ఉండేవాడినయ్యా, ఇలా అగ్ని పోయిందయ్యా, మామూలు ఎక్కడయ్యా నన్ను వెలిగించయ్యా మరొకసారి అయ్యా, నా కష్టాల వల్ల బాధల వల్ల నేను కిందకి వెళ్ళిపోతున్నాడయ్యా, నా ఆకలి వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాగ్రహీత పోందయ్యా, అయా నన్ను క్షమించయ్యా, అయా నీ సేపటి ద్వారా నాతో మాట్లాడదయ్యా, ఆయన వ్యక్తిగత అనుభవం చెప్పాడయ్యా, ఆయన ఏదో కల్పనా కథలు చెప్పలేదయ్యా, ఆయన ఏంటి అనుభవించాడే మనం చెప్పాడయ్యా, మమ్మల్ని అలా మార్చేయా అయ్యా, నన్ను మార్చేయని ప్రార్థన చేసుకుందాం, ఎవరు మాత్రం ప్రార్థన చేసుకుంది ఎవరు అటు కదలకండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడైనా సరే ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడు, ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడు అయ్య గారు, నా గురించి ప్రార్థన చేయండి, నన్ను వాళ్ళు కూడా చెయ్యి చూపించండి, మీ గురించి ప్రార్థన చేస్తాను, సిగ్గుపడకండి, మనుషులు ఎదురుగా చేతులు లేకపోతే పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు, సిగ్గుపడవలసిన పని లేదు మనకి, మీ చేతులు అలా ఉంచండి ప్రార్థన చేస్తాను, మహాపరుషులతో వేసే కృపడా నీ బిడ్డలతో మాట్లాడారయ్యా, పరిశుద్ధాత్మలేవో మీకు వందనాలయ్యా, వందనాలయ్యా, మీ శక్తిని చూస్తున్నామయ్యా, దానికి మీ పరిశుద్ధాత్మ కృపలింపు చూస్తున్నామయ్యా, అయ్యా బిడ్డల బాధల్లో ఉన్నారయ్యా సహాయం చేయండి అయ్యా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారయ్యా సహాయం చేయండి అయ్యా, నిలబెట్టిండయ్యా, ధృవీకరింపబడుతున్నారయ్యా, తిరస్కరింపబడుతున్నారయ్యా, బిడ్డలు బలపరచండియ్యా, మీ కొరకైన బలమైన సాధనాలుగా బిడ్డలు నిలబెట్టిండయ్యా, గొప్ప సాక్షులుగా బిడ్డలను వాడుకోదు మరి, యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.